ఇక్కడ తల్లి చెల్లి మీద కేసులు పెట్టడం ఎలా చూసారు జగన్మోహన్ రెడ్డి? అంటే మీరు ఆశ్చర్యపోయారేమో కానీ నేనైతే ఆశ్చర్యపోలేదు. తల్లి చెల్లి మీద ఏదో రోజు కేసు పెడతాడని అనుకున్నా కేసు పెట్టాడు. సొంత బాబాయిని సీఎం కుర్చీలో కూర్చోవడం గురించి సొంత బాబాయిని చంపేశాడు, చంపించేశాడు, చంపేశాడు అంటే మళ్ళీ అదొకటి చంపించేశాడు. తర్వాత చెల్లిని కామప్ చేశాడు, నేను నీకు న్యాయం చేసేస్తాను సిఐడికి ఇచ్చేయాలి అని. అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి లేదు ఏదీ లేదు వెళ్ళిపో అన్నాడు. సొంత చెల్లి రోడ్డు మీదకి వచ్చి ఢిల్లీ వీధుల్లో తిరిగి ఈరోజు బయటకు వచ్చింది బాబాయ్ కూతురు. ఇక్కడ సొంత చెల్లి పరిస్థితి ఏందిరా అంటే, ఇతగాడు రాజకీయాల్లో ఎమర్జ్ అవడానికి సీఎం అవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పాదయాత్ర చేసింది షర్మిల. చాలా సపోర్టివ్గా ఉన్నారు, కానీ ఆఖరికి మొన్న ఎలక్షన్స్కి ముందు ఆవిడ కూడా బయటకు వచ్చి తిరుగుబాటు బావుట ఎగరేశారు. నేనైతే ఆ రోజే అనుకున్నాను, ఏదర్ ఈ అందరికీ రక్షణ కల్పించడం కాదు, షర్మిలమ్మకి విజయమ్మకి కూడా రక్షణ కల్పించాలి డెఫినెట్గాన అన్న ఉద్దేశంతోనే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత. మేం ప్రతిపక్షంలో ఉండేటప్పుడు లోకేష్ గారికి, బ్రాహ్మణి గారికి, అమ్మకి, బోనమ్మకి కూడా ఇమీడియట్గా సపోర్ట్ తీసేసిన మేము మాత్రం ఈరోజు కంటిన్యూ చేస్తున్నాం. షర్మిల గారికి కానీ, విజయమ్మ గారికి కానీ, భారతి గారికి కానీ మేము కంటిన్యూ చేస్తున్నాం ఈరోజు. కాబట్టి ఇదే ఒక సంఘటన ఎప్పుడప్పుడు జరుగుతుంది అనుకున్నాం, జరిగింది. మీరు ఆశ్చర్యపోయారు, ఎందుకంటే అతనికి సొంత తల్లి మీద చెల్లి మీద ఉన్న పరిస్థితి ఏంటన్నది, ఒక ఎఫెక్షన్ ఏంటన్నది ఇప్పుడు అర్థం మీకే అర్థం ఉంటుంది. ఇతగాడమే బయటకు వచ్చి అక్క చెల్లెములు అక్క చెల్లెములు అంటాడు. సొంత చెల్లిని సొంత చెల్లిలో భావించలేకపోతున్నాడు, కానీ ఊరి మీద ఉన్న వాళ్ళందరూ మాత్రం అక్క చెల్లెములు అక్క చెల్లెములు అంటున్నాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. పార్టీని ఒక్కొక్కరు వీడియో వెళ్తున్నారు, నేను వాసిరెడ్డి పద్మ గారు కూడా వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళిపోతున్నారు. ఎవరైనా మీకు మీ పార్టీకి వస్తామని ఎవరైనా టచ్లో ఉన్నారా? మా పార్టీకి వస్తారో టచ్లో ఉన్నది మా అధిష్టానం చూసుకుంటుంది. మా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చూసుకుంటారు. ఒకటి మాత్రం నిజమండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇది బూచి చూపించాడు. 2019 నాయకులకి చూపించాడు, లేకపోతే జనాలకి చూపించాడు, అయిపోయింది. ఇంకా పీరియడ్ అయిపోయింది. నేను మొదటి నుంచి కూడా బోత్ మీ అందరికీ కూడా ఇంతకుముందు కూడా నేను వివరించడం జరిగింది, చెప్పడం జరిగింది. విజయమ్మ, షర్మిలమ్మ, వైఎస్ఆర్ కుటుంబాన్ని వాళ్ళ నాశనానికి పూనుకున్నట్టు, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీని కంప్లీట్గా తుడిచిపెట్టడానికి అహర్నిశలు పనిచేస్తున్న వాళ్ళలాగా నేను ముందే చెప్పినాను, గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ విగ్రహాలు పగలగొడుతున్నారంటే దానికి కారణం షర్మిలమ్మ, విజయమ్మని అని చెప్పేసి దేర్ మోటివ్, దేర్ పర్సనల్ ఇంట్రెస్ట్లో పార్టీల మీదకి రుద్దుతూ మనందరినీ కూడా ఈరోజు బజార్ను పడేసి రోడ్డును పడేసే దానిలో వాళ్ళిద్దరు ముఖ్య కారణం. సరే, బజార్ను పడేస్తున్నారు, వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టినారు, అవన్నీ అందరికీ తెలిసినదే. ఒక వ్యక్తిగతంగా ఆశతో ఒక పార్టీ ప్రెసిడెంట్ అయ్యింది, ప్రతిపక్షంగా పోరాడాల్సింది వాళ్ళు పోయి కేవలం సొంత అజెండాతో ఎక్కడికంటే అక్కడికి దిగజారిన రాజకీయాలు చేసుకుంటూ వచ్చి ఈరోజు ఈ స్థానానికి తీసుకొని వచ్చినారు. నేను అప్పుడు కూడా ఒకటే చెప్పడం జరిగింది, కేవలం వైఎస్ఆర్ని అభిమానించే వాళ్ళలాగా మీరు పార్టీ పెడితేనే మీ వెంట నడిచినాము, మీతో సేల్ అయినాము, మీ వ్యక్తిగత అజెండాల కోసం ఈరోజు ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఊర్లో వదిలిపెట్టిపోయినారు, చనిపోవడం జరిగింది, దెబ్బలు తింటున్నారు, ప్రాణభీతితో బయటకున్నారు, వ్యాపారం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా కేవలం మీరు చాలా లో లెవెల్లో ఆలోచించి ఇంత దూరం తీసుకొని రావడం జరిగింది. మీకు మొన్నటి వరకు కూడా అందరికీ ఉన్న ఇది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఇవ్వలే, ఆమెను గెంటి బయటకు వేసినాడు, ఆమెను ఇది వేసినాడు, దూరం పెట్టినాడు. ఈ విధంగా తెలుగుదేశం మీడియా వాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్పినారు. ఇంకా వివేకానంద రెడ్డిని చంపించినాడు ఏటికంటే అక్కడికి దరిద్రాలకు సొంత వివేకానంద కూతురు కూడా ఆ విధంగా వీళ్ళందరూ దగ్గరుండి చూసిన వాళ్ళలాగా, దగ్గరుండి చేసిన వాళ్ళలాగా చెప్పి చేసినారు. సరే, పార్టీని నాశనం చేసినారు. వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఉన్నంత వరకే షర్మిలమ్మకు కానీ ఆ పీసీసీ పోస్ట్ ఇచ్చినారు, లేకుంటే ఆమెను ఎవరు చూస్తారు చెప్పు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే షర్మిలమ్మ అయితే ఆమెను ఎవరు చూస్తారు? ఇక్కడ పార్టీ పెట్టి ఈడేమన్నా మన తెలంగాణలో ఏమన్నా ఒక 15% అన్న ఓటింగ్ పర్సెంటేజ్ తెచ్చుకోండి అని చెప్పేసి కాదు కదా, కేవలం జగన్మోహన్ రెడ్డిని ఈమె ద్వారా
నడిపించు ఈమె ద్వారా ఇబ్బంది పెట్టచ్చు అని ఆమెను వాడుకుంటున్నారు. దానిలో పావుగా చేసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఈ విధమైన ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. సో వాట్ ఎవర్ మేబీ, సో దీనిలోకి లోతుగా వస్తే నాకు తెలిసిన అంశంలో భాగంగా మీకు దృష్టి తీసుకున్నాను. ఇది 2019లో మన గవర్నమెంట్ వచ్చిన 2 నెలలకు 3 నెలలకు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల మన పిలిచి ఈ ఆస్తులు నాన్నగారివి తాతగారి ఆస్తులు కాకుండా నేను సొంతంగా సంపాదించుకున్న ఆస్తులలో నేను ఇన్వెస్ట్ చేసి పెట్టుబడి పెట్టి వచ్చిన ఆస్తులలో నీకు ఈ విధంగా షేర్స్ ఇస్తున్నాను అని చెప్పి సాక్షిలో షేర్లు ఇవ్వడం జరిగింది, భారతిలో షేర్లు ఇవ్వడం జరిగింది, చాలా దాంట్లో షేర్స్ ఇస్తూ సరస్వతి దాంట్లో కూడా షేర్లు ఇవ్వడం జరిగింది, చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. కేవలం ఎందుకు ఆ విధంగా చేయడం జరుగుతుందంటే ఒక సొంత చెల్లెలుగా నాకు తెలుసు, చాలామందికి కుటుంబంలో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు, ఒక కూతురులాగా చూసుకున్నాడు షర్మిలమ్మను. సరే ఏమైనా విభేదాలు ఉండి ఉండొచ్చు అది వేరు, కానీ అంత దగ్గరగా చూసుకున్నారు. ఈరోజు వివేకానంద రెడ్డి గురించి ఆమె ఇంతగా మాట్లాడితే లేని ప్రేమను వెలువస్తుంది. సునీతకు కూడా తెలుసు వివేకానంద రెడ్డిని షర్మిల ఎంత నీచంగా చూసేదో, ఎంత ఇబ్బందిగా మాట్లాడేదో. ఎప్పుడు మా దగ్గరనే బతికేవాడు వివేకానంద రెడ్డి, మా దాక్షణ్యాల మీద బతికేవాడు వివేకానంద రెడ్డి అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది పులివెందుల్లో ఉన్న చాలా మందికి జనాలకు తెలుసు. ఈరోజు ఎక్కలేని ప్రేమ చూపిస్తుంది. సో మొదటికొస్తే అది 2019 గవర్నమెంట్ వచ్చిన 3 నెలలకు ఆమెకు షర్మిలకి ఈ విధంగా ఆస్తి పంపిణీ చేయడం జరిగింది. సరే వివిధ కారణాల రీత్యా మళ్ళీ అవన్నీ కూడా ఏవైతే పంచిన ఆస్తులు ఉన్నాయో అవన్నింటినీ కూడా ఒక ఎంఓయు సబ్జెక్టు కోర్టులో కేసెస్ అన్నీ క్లియర్ అయిన తర్వాతనే ఇవన్నీ చెల్లుబాటు అయ్యే విధంగా రాయించుకోవడం జరిగింది. అటు వరకు బాగుంది. సో దాని మీద నా ఆస్తి ఇది అని చెప్పి మళ్ళీ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒక 3 మంత్స్ బ్యాక్ 4 మంత్స్ బ్యాక్ వెళ్ళి ఈ విధంగా షర్మిల ఆ ఎంఓయు ఆ విధంగా ఉండడంతో ఇబ్బంది పడుతుంది, నా మీద చేపిచ్చేస్తే అవి ఎక్కడికి వెళ్ళవు అనే పద్ధతిలో చెప్పి ఆమె పేరు మీద చేసుకొని అవి మళ్ళీ షేర్స్ పోయినట్టు ట్రాన్స్ఫర్ చేసుకొని ఈమె పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోను. చాలామంది టీవీలలో లేకుంటే నిన్న షర్మిల మాట్లాడుతూ చెప్పిన అంశం ఏంటంటే ఎవడైనా కానీ తల్లి మీద చెల్లి మీద కోర్టు కీడుస్తారా అని చెప్పినారు. ఏమ్మా మీకు తెలియదమ్మా, ఆ విధంగా ఈడీ అటాచ్మెంట్లో ఉన్న కేసుల మీద ఎవరైనా కానీ లావాదేవీలు జరిగితే ఎనీ కేస్ సబ్జెక్టుడు ఒక దాంట్లో కోర్టు కేసులలో ఉంటే ఎవరే కానీ ఇంటర్ఫీర్ కాకూడదు. సో అంటిల్ డిస్పోజల్ అలాంటిది కోర్టు కేసులలో ఉన్న దాని మీద నువ్వు చేసి నువ్వు దాని మీద ఇబ్బంది పెట్టాలనే కార్యక్రమం చేసినట్టే కదా, కొడుకుని ఇబ్బంది పెట్టాలని కదా. అసలు ఏం మీ ఉద్దేశం ఏంటి నాకు అర్థం కావటంలే. కొడుకుని ఇబ్బంది పెట్టినారు అంటే ఎవడు నాశనం అవుతున్నట్టు, మీ వంశమే కదా, వైఎస్ఆర్ కుటుంబంలోనే కదా, ఆ విధంగా ఎవరికి ఎవరిని తృప్తి పొందినట్టు. అంతకుముందు చూస్తేవా ఎలక్షన్లకు ఒక రోజు ముందు వీడియో రిలీజ్ చేసి అందరినీ నాశనం చేసి పెట్టినారు. ఈరోజు చూస్తే ఈ విధంగా ఆయన జైల్లో ఇప్పటికే మిగతా వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇతను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా, ఏ విధంగా జగన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే, మీరు చూస్తూ ఉంటే ఆ ఇబ్బంది పెట్టడానికి గల ఏదో ఒక కారణం చూపి దొరకాలి కాబట్టి ఈ విధమైన కారణాలతో ఇది చేస్తే జగన్మోహన్ రెడ్డి కనుక్కొని ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిపోయి ఇమ్మీడియట్గా ఎన్సీఎల్టీకి పోయినాడు కాబట్టి సరిపోయింది. కానీ అతను అదే మర్చిపోయి ఉంటే ఇది కోర్టులో ఉండేది ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ చేసినాడు అని చెప్పి ఈడీకి చూపించి ఇతను బెయిల్ క్యాన్సిల్ చేసింది కదా. ఇది కదా దీనివల్ల ఏం ఉపయోగము.